నేను నా పేరు సమర్థ వాక్ వక్ ప్రొటెక్షన్ కమిటీ డిసిసి కరీంనగర్. ఈరోజు మేము అడిషనల్ కలెక్టర్ మేడం గారికి కలిసినాం, ఎందుకంటే మాకు చాలా తినిపించుకుంటున్నారు ఈ కలెక్టర్ ఆఫీస్కు. ఆల్రెడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి లెటర్ వచ్చింది, గంగుల కమలాకర్ గారు ఏ వక్ ఆస్తులను కబ్జా చేసుకున్నారో ఆ సర్వే నంబరు దాంట్లో మెన్షన్ చేసి ఇమీడియట్ క్యాన్సిల్ చేయాలని కరీంనగర్ ఎంఆర్ఓ గారు రాశారు. అదేవిధంగా మరో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిసిఎల్ఏకు కాపీ రాసి కరీంనగర్ కలెక్టర్కు రాశారు. సెక్షన్ 22A అండర్ సెక్షన్ 22A ప్రకారంగా వఫ్ ఆస్తులు అది సర్వే నంబర్ 126 ఇమీడియట్లా రీస్టోర్ చేసుకోవాలా, కలెక్టర్ కబ్జాలో తీసుకోవాలని దాంట్లో రాసింది. కానీ ఈ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఇక్కడ వక్ ఇన్స్పెక్టర్ ఒక నజం అని ఉన్నాడు, ఆయన కూడా ఎప్పుడు చూసినా నాకు వేరే పని ఉందని చెప్తున్నారు. ఈరోజు మేము మేడం కలిసిన తర్వాత మేడం మాకు హామీ ఇచ్చింది, మంగళవారం రోజున 11 గంటలకు వక్ ఇన్స్పెక్టర్ నజంతో మాకు మీటింగ్ చేసి, ఆల్రెడీ ఇంకోటి కూడా మైనార్టీ కమిషన్ తోని కూడా లెటర్ వచ్చింది ఇమీడియట్లీ దానికి క్యాన్సిల్ చేయాలని. అయితే మంగళవారం 8 గంటలకు ఆయనతోని మాకు జాయింట్ మీటింగ్ ఉంటుంది. ఆ జాయింట్ మీటింగ్లో 11 గంటలకు జాయింట్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత మనకు ఎటువంటి హామీ ఇవ్వకుంటే మేము దీనికి నిరాహారదీక్షను పబ్లిక్లో మరి భూకర్తాలు మరి లేకుంటే అక్కడికి ముట్టడో కొత్త మన హాజీపూర్ జాగాకు ముట్టడో ప్రోగ్రాం చేసుకుంటాం, మేము ఇక్కడ ఆగేది లేదు. రెండవ విషయం ఏంటంటే పూర్వకాలంలో కరీంనగర్లో 2 గ్రేవ్యార్డ్స్ ఉన్నది, ఒకటి సవరాన్, ఒకటేమో కాపువాడ తకియా మహిళ. ఆ తకియా మహిళల మున్సిపల్ కమిషనర్ గారు మళ్ళీ వాళ్ళ సిబ్బంది ద్వారా అందులో డ్రైన్ కట్టినారు. దాంట్లో మా తాతలు ముత్తాతలు దాంట్లో సమాధులు ఉన్నాయి, అందులో పండుకుంటున్నారు. అందులో మొత్తం వాడకట్ట నీళ్ళు తీసుకొచ్చి అలా చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఐస్ ఫర్ గజిట్ వఫ్ గజిట్ 1992 ప్రకారంగా ఆ జాగా 5 ఎకరాల 29 గుంటలు ఉన్నది. సర్వే చేసి ఆ జాగా లోపల ఏదైనా మోరి ఉంటే తీసేయాలా, లేకుంటే మేమే వాళ్ళకు ఇచ్చిపెడతాం, దానికి ఇమీడియట్ చర్య తీసుకోకుంటే మళ్ళీ పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది అని మేము అందరు కలిసి దీని మీద పబ్లిక్కు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. మళ్ళీ జాయింట్ కలెక్టర్ మేడం కూడా మాకేమో మంగళవారం రమ్మన్నారు, మంగళవారం తర్వాత ఏ విషయం అవుతావో ఆ విషయం మొత్తం ప్రజలలో తీసుకోబోతాం. ముందుగా తెలంగాణ ప్రజలకు క్యూనిస్ మరియు తీన్మార్ మల్లన టీం తరఫున కరీంనగర్ జిల్లా నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఏదైతే సమస్య ఉందో ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించింది, మరి వక్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్లు స్థానిక మంత్రి గంగుల కమలాకర్ ఏదైతే కబ్జా చేసి మరి తన పైన పట్టాలు పుట్టించుకొని దొంగతనంగా అక్రమంగా పట్టాలు పుట్టించుకొని మరి దానిపైన రుణాలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మరి వక్ బోర్డుకు సంబంధించిన డిసిసి గారు ఎవరైతే సమద్ గారు ఉన్నారో వారు ఎన్నోసార్లు పై అధికారులకు విన్నవించుకోగా, వక్ బోర్డుకు సంబంధించిన రాష్ట్ర కమిటీకి కూడా విన్నవించుకోగా రాష్ట్రం నుండి కూడా ఒక లెటర్ రావడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారికి వెంటనే మొన్న కూడా ఒక కొత్త లెటర్ రావడం జరిగింది ఆర్డరు. మరి వెంటనే ఎవరైతే కబ్జాలో ఉన్నారో, ఎవరైతే దాన్ని కబ్జా చేసారో, ఎవరైతే ఆ భూములలో ఆ భూమికి మోకాలు ఉన్నారో మరి వారికి దొంగ పట్టా అనేది అక్రమంగా చేయించుకున్న పట్టా అనేది దాన్ని రద్దు చేసి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ దాన్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి మైనార్టీల వక్ బోర్డుల ఆస్తులలో జమ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం ఇదే ఆర్డర్ను తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు సిల్లీ రీజన్ చులకనగా సమాధానం ఏమని చెప్పారంటే వక్ బోర్డు సంబంధించిన భూములను గురించి వీళ్ళు పోతే నాయకులు పోతే మరి కలెక్టర్ గారు చెప్తేనే మేము రద్దు చేస్తామని చెప్పడము ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మండలానికి సంబంధించిన రెవెన్యూ భూములు ఉంటాయి కాబట్టి మరి మండలానికి సంబంధించిన రెవెన్యూ భూములు కబ్జా అవుతుంటే మరి కండ్లు మూసుకపోయినాయా ఈ రెవెన్యూ అధికారులై, లేదంటే మరి ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు వంతపాడి కావాలని ఈ వక్ బోర్డుల భూములకు కబ్జాలు గురి చేసిరా వీళ్ళ అధికారులు అనేది మరి అర్థం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ కలెక్టర్ ఆఫీస్ గారికి కూడా కలెక్టర్ గారు చెప్తే ఇస్తామంటే
కలెక్టర్ గారికి కూడా వీళ్ళొక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో ఒక 4 రోజులు అని చెప్పడం జరిగింది మరి దందలో భాగంగా 8 డేస్ అయిపోయింది కాబట్టి 8 రోజులు అయిపోయింది కాబట్టి మరి ఈ రోజు అడిషనల్ కలెక్టర్ గారిని కలిస్తే మంగళవారం రోజు వర్క్ బోర్డుకు సంబంధించిన ఇన్స్పెక్టర్ 3 జిల్లాలకు ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు మరి నిజాముద్దీన్ అనే వ్యక్తి కూడా మరి వర్క్ బోర్డు భూముల గురించి వక్ఫ్ అనే ఒక సంస్థలో పనిచేసుకుంటూ మరి దానికే ఒక మోసం చేసుడు దాన్నే ఒక వంత అంటే నాయకులకు వంత పాడుతూ ఈ భూముల యొక్క వివరాలు కలెక్టర్ ముందు గాని ఎంఆర్ఓ ముందు గాని పెట్టకపోవడం నిజాముద్దీన్ గారికి కూడా సిగ్గుచేటు ఎందుకంటే అది ఒకవేళ కరెక్ట్ అయితే నిజాముద్దీన్ గారు ఇంతవరకు చాలా ట్రై చేసిరు వీళ్ళు కూడా నజీముద్దీన్ అనే ఆయన తోటి చాలా ట్రై చేసిరు మాట్లాడడానికి తనను కలవడానికి కూడా ట్రై చేసిరు కనీసం ఫోన్ రెస్పాన్స్ ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతుండు కరీంనగర్ జిల్లాలని చెప్పి సమాచారం ఒక్కటి మాత్రం చెప్తున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా నజీముద్దీన్ అనే ఆయన వర్క్ బోర్డుకు సంబంధించిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారో చూద్దాం తప్పకుండా మంగళవారం రోజు అడిషనల్ కలెక్టర్ గారు నజీముద్దీన్ మా ముందు